సత్యపదం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో గొప్ప శైవ క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచిన పంచారామాల యొక్క ఆవిర్భావమునకు సంబంధించిన కథను తెలుసుకుందాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ గురవే నమః. పంచారామాలు అంటే పంచ ఆరామములు అనగా ఐదు నివాస స్థలములు అనే అర్థం. పరమేశ్వరుడు కొలువైన ఐదు స్థానములు. ఇవి గొప్ప శైవ క్షేత్రాలుగా పేరుగాంచాయి. అవి గుంటూరులోని అమరావతి అమరారామం, తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం భీమారామం, సామర్లకోట కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీరారామం, భీమవరం సోమారామం. ఇవి పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ పంచారామాల ఆవిర్భావానికి సంబంధించిన కథను ఇప్పుడు చూద్దాం. తారకాసురుడనే రాక్షసుడు మహా గొప్ప శివభక్తుడు. రాక్షసులను దేవతలు సంహరించారనే కోపంతో దేవతలపైన పగ పెంచుకున్నాడు. దేవతలను జయించాలనే కోరికతో శివుని గురించి కఠోర తపస్సు చేశాడు. తారకాసురుని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతడిని వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు తారకాసురుడు తనకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమన్నాడు. పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదని, ఆ మరణం ఏ విధంగా కావాలో కోరుకోమన్నాడు శివుడు. అందుకు తారకాసురుడు శివుని కుమారుని చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో మరణం పొందకుండా ఉండేటట్లు వరాన్ని ప్రసాదించమన్నాడు. శివుడు తన భక్తుడైన తారకాసురునకు ఆ వరాన్ని ప్రసాదించాడు. అతడి ప్రాణరక్షణ కోసం అమృతమయ స్వర్ణలింగాన్నిచ్చి దాన్ని తన కంఠానికి ధరించమన్నాడు. ఆ అమృతలింగం తారకాసుని మెడలో ఉన్నంత వరకు అతనికి మరణం సంభవించదని, అది ఐదు భాగాలుగా ముక్కలైనప్పుడు మాత్రమే మరణం సంభవిస్తుందని అతనికి చెప్పాడు. ఒకనొకప్పుడు శివుడు తనను గౌరవించడం లేదని తలచిన దక్షుడు శివుడిని అవమానపరిచేందుకు ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగానికి తన కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని తప్ప దేవతలందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలవకపోయినప్పటికీ పుట్టింటి మీద ఉన్న మమకారంతో సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ కన్నతండ్రి అయిన దక్షుని చేత అవమానించబడి యోగాగ్నిలో అవతారం చాలించింది. అప్పుడు శివుడు ఆగ్రహించి విలయతాండవం చేస్తూ తన జటను తీసి నేలపై కొట్టాడు. అందులో నుండి వీరభద్రుడు ఉద్భవించాడు. ఆ వీరభద్రుడు శివుని ఆజ్ఞతో దక్షయజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని శిరస్సుని నరికివేశాడు. తరువాత ఇంద్రాది దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా ఆ దక్షుణ్ణి తిరిగి బ్రతికించారు. ఆ తరువాత శివుడు సతీవియోగంతో కలత చెంది తపస్సులో నిమగ్నమైపోయాడు. విరాగి భార్యావిహీనుడైన శివునకు పుత్రులు జన్మించే అవకాశం లేదని, తనకు ఇక మరణం రాదని తలంచి తారకాసురుడు మరింతగా చెలరేగి దేవతలను బాధించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో లోక కళ్యాణం కోసం దక్షయజ్ఞ వాటికలో ఆహుతి అయిన సతీదేవి హిమవంతునికి పుత్రికగా పార్వతిగా జన్మించింది. పార్వతీదేవి యవ్వనవతి అయి తపస్సులో నిమగ్నమయ్యున్న శివుని సేవిస్తూ ఉంది. శివునకు పుత్రుడు జన్మించాలని, తారకాసుర సంహారం జరగాలని దేవతలందరూ కలిసి నిశ్చయించుకున్నారు. శివునకు పార్వతీదేవిపై మోహం కలిగేలా చేయమని మన్మధుడిని పంపించారు. మన్మధుడు లోక కళ్యాణం కోరి తన పుష్పబాణాన్ని శివునిపైకి వదిలాడు. శివుడు ఆగ్రహించి మన్మధుణ్ణి భస్మం చేశాడు. బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా శివుడు శాంతించి లోక కళ్యాణానికి పూనుకున్న మన్మధుణ్ణి అనుగ్రహించి పునరుజ్జీవింపచేశారు. దేవతలందరూ సంతోషించి శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు. వారికి కుమారస్వామి పుత్రుడుగా జన్మించాడు. శివుని పుత్రుని చేతిలో
తారకాసురుడి మరణం ఉన్నదని తెలుసుకున్న ఇంద్రుడు దేవతలకు సేనానిగా కుమారస్వామిని చేసుకుని తారకాసురుని పైకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో దేవతలు అపజయం పొందారు. తరువాత తారకాసురుని యొక్క మరణ రహస్యాన్ని శివుడు దేవతలకు చెప్పాడు. తిరిగి దేవతలు తారకాసురునిపై యుద్ధానికి దిగారు. ఆ సమరంలో కుమారస్వామి తన ఆగ్నేయాస్త్రంతో తారకాసురుని యొక్క మెడలోని స్ఫటిక అమృతమయ లింగాన్ని ఛేదించి బ్రహ్మాస్త్రంతో తారకాసురుణ్ణి వధించాడు. తారకాసురుని మెడలో అమృతలింగం 5 ముక్కలై 5 ప్రదేశాలలో పడ్డాయి. ఆ శకలాలు పడిన చోట వెంటనే వాటిని ప్రతిష్ఠ చేయకపోతే అవి పెరిగిపోతాయని శివుడు చెప్పడంతో మరుక్షణంలోనే ఆ శకలాలు పడిన ప్రదేశాలలో వాటిని ఇంద్రుడు, సూర్యుడు, కుమారస్వామి, చంద్రుడు, విష్ణువు ఏకకాలంలో ప్రతిష్ఠించారు. ఈ విధంగా ఏకకాలంలో దేవతల చేత ప్రతిష్ఠింపబడినవే పంచారామాలలోని శివలింగాలు. ఈ శివలింగాల ప్రతిష్ఠ ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు జరిగింది. ఈ శివలింగాలు ఆ పరమేశ్వరుని యొక్క పంచముఖాలకు ప్రతిరూపాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ క్షేత్రాలన్నీ భక్తితో దర్శించి ఆ పరమేశ్వరుని సేవించిన వారికి సర్వపాపాలు నశించి కాశీక్షేత్రం దర్శించినంత ఫలం లభిస్తుందని చెబుతారు. స్వస్తి.